ఒంగోలు ఎంఆర్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన పాఠశాల డైరెక్టర్ వీరయ్య, పీఈటి నీలం కుమార్లను పోలీసులు అరెస్ట్ చేసి పర్చూరు కోర్టులో హాజరుపరచనున్నట్లు చీరాల డీఎస్పీ వి శ్రీనివాసరావు తెలియజేశారు. ఇంకోలో ఎంఆర్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాఠశాల డైరెక్టర్ వీరయ్య, అతనికి సహకరించిన పీఈటి నీలం కుమార్పై ఇంకోలు పోలీస్ స్టేషన్లో 354, 354A, 376, 506 రెడ్ విత్, 34 ఐపీసీ సెక్షన్ 9F రెడ్ విత్ 610 ఆఫ్ ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు తెలియజేశారు. ముద్దాయిలను అరెస్ట్ చేసిన అనంతరం ఇంకోలు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలియజేశారు. 20 తారీఖు మన ఇంకోలు పచ్చూరు రోడ్ల గల ఎంఆర్ఆర్ హై స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని, అదే స్కూల్ హాస్టల్లో ఉంటుంది, ఆ హాస్టల్లో ఉన్న సమయంలో ఆ కాలేజీ హెడ్మాస్టర్ కమ్ డైరెక్టర్ బడుగు వీరయ్య అతను ఆ అమ్మాయిపై లైంగిక వేధింపు గురిచేశాడు. అతనికి అదే కాలేజీలో, అదే హై స్కూల్లో పీఈటీకి పనిచేసిన నీలం కుమార్ అని అతను సహకరించాడు. ఈ విషయాల మీద వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మన ఇంకోలు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వగా అది కేసు కట్టడం జరిగింది. దానిలో మనం పోస్ట్ అరెస్టేషన్లు వేసాం, 376 వేసాం, అలానే 6F పోక్స అంటే ఈ పోక్సా యాక్ట్ అత్యంత హైయెస్ట్ సెక్షన్ కన్విక్షన్ ఉంది అనమాట. దీనికి లైఫ్ ఉంది, దీనికి పోక్సా 6F పోక్సా లైఫ్ కన్విక్షన్ ఉంది అనమాట. ఆ సెక్షన్ ఇచ్చి ఈ కేసు డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయాలి కాబట్టి నేను విచారణ చేపట్టాను. గత 2 రోజుల నుంచి ఇక్కడే ఉండేసి విచారణ చేపట్టేసి సాక్షి అందరం విచారణ చేశాం. అలాగే ఈ కేసులో ఎవరైతే బాధ్యతలు ఉందో ఆమెను కూడా మనం హాస్పిటల్కి పంపించాము. హాస్పిటల్ నుంచి సర్టిఫికేషన్కి రావాల్సి ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పోస్ట్ వార్డు, ఇంకోలు పోస్ట్ వార్డు అడ్డోడ్ వద్ద ఈ ముద్దారు ఎవరైనా ఎవరైతే ఉన్నారో, బడుగు వీరయ్య అలానే నీలం కుమారు, వారిద్దరిని అరెస్ట్ చేసి మనం పోలీసులకు తీసుకోవడం జరిగింది. వారిని కోర్టులో హాజరుపరుస్తాం రిమాండ్ మెత్తం. ఈ కథకు కనిపించిన మన ఇంకోలు సే ఇంకా త్వరగానే చేయాల్సింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత అతనికి ముందుగా వెళ్ళేసి వాడు కొంచెం గొడవ చేయటం ఈ విధంగా జరిగేప్పటికీ అతను పరారు అయిపోయాడు. చాలా దూరం నుంచి మేము చాలా చర్చ్ పార్టిసిపేట్ చేసి వర్కౌట్ చేసి ఛాలెంజ్ తీసుకుని ఇతను అరెస్ట్ చేశాము.